వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ జనవరి నైన్టీన్ రోజు జరిగిన ఏపీ టెట్ కమ్ టీఆర్టీ పేపర్ ఎస్జిటి పేపర్ సెట్ త్రీ మార్నింగ్ సెషన్ పేపర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం నూట పదకొండు నుంచి నూట ఇరవై క్వశ్చన్స్ వరకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి ప్రీవియస్ వీడియో చూడండి అందులో మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో ఇప్పుడు నూట ఇరవై ఒకటో క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం

ఒక స్క్వేర్ ఇచ్చారు ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చారు స్క్వేర్ ఏరియా ఎంత ఇచ్చారు ఫార్టీ నైన్ ఇచ్చారు స్క్వేర్ ఏరియా ఏరియా ఫామ్లో ఏంటి ఒక స్క్వేర్కి ఏరియా కావాలంటే మనం ఏం చేస్తాం భుజము ఇంటూ భుజం అంటే సైడ్ స్క్వేర్ చేస్తాం భుజం ఇంటూ భుజం లేకపోతే సైడ్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ చేస్తాం భుజము స్క్వేర్ లేదా సైడ్ స్క్వేర్ ఇక్కడ ఈ నలభై తొమ్మిది రావాలంటే ఏ నెంబర్ యొక్క స్క్వేర్ నలభై తొమ్మిది వస్తుంది ఏడు ఇంటూ ఏడు చేసినప్పుడు నలభై తొమ్మిది వస్తుంది కాబట్టి ఒక భుజం వాల్యూ ఎంత ఏడు అని మనం అర్థమవుతుంది ఈ భుజం ఏడు ఈ భుజం ఏడు అన్ని భుజాల కొలతలు ఏడు ఉంటాయి చుట్టుకొలత అన్నప్పుడు నాలుగు భుజాలు కలపాలి కాబట్టి ఫోర్ ఇంటూ ఏ నాలుగు ఏడులు కలిపినప్పుడు ఏమవుతుంది నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది చుట్టుకొలత ఎంత వస్తుంది ఇరవై ఎనిమిది వస్తుంది ఈ వచ్చిన చుట్టుకొలత ఏమన్నారు ఒక దీర్ఘ చతురస్రానికి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అంటే ఈ చుట్టుకొలత ఏమవుతుంది చతురస్రపు చుట్టుకొలత ఈక్వల్ అవుతుంది ఈ స్క్వేర్ చుట్టుకొలత అనేది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అవుతుంది అయితే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫామ్లో మనకు తెలియాలి ఒక దీర్ఘ చతురస్రం ఇచ్చినప్పుడు దాని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది ఫామ్లా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది అంటే టూ ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు టూ ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అవుతుంది ఇక్కడ టూ టూ రాసుకుంటాం పొడవు ఎంత తొమ్మిది పాయింట్ మూడు ప్లస్ వెడల్పు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ ఇరవై ఎనిమిది దీని వాల్యూ ఇరవై ఎనిమిదికి ఈక్వల్ అన్నప్పుడు నైన్ పాయింట్ త్రీ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ బై టూ అవుతుంది ఇక్కడ మల్టిప్లై చేస్తున్న రెండు యువతలకు వచ్చేస్తే బై అవుతుంది అంటే డివైడ్ అవుతుంది భాగిస్తుంది ఇక్కడ గుణించే రెండు యువతలకు వచ్చినప్పుడు ఈక్వల్ టు అవతలకు పోయినప్పుడు భావిస్తుంది కాబట్టి రెండు ఒకటిలో రెండు రెండు నాలుగులో ఎనిమిది ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పద్నాలుగు మైనస్ తొమ్మిది పాయింట్ మూడు అవుతుంది ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ వెడల్పు వెడల్పు ఏమవుతుంది పద్నాలుగులో నుంచి తొమ్మిది పోతే ఎంత ఉంటుంది చూద్దాం పద్నాలుగు పాయింట్ జీరో నైన్ పాయింట్ త్రీ మైనస్ చేయడం మనం ఇలా చేస్తాం పద్నాలుగు పాయింట్ జీరో పద్నాలుగుని పద్నాలుగు పాయింట్ జీరో రాసుకొని నైన్ పాయింట్ త్రీ మైనస్ చేసినప్పుడు ఇక్కడ పద్నాలుగులో నుంచి ఒకటి అవతలికి పోయినప్పుడు పది ఉంటుంది పదిలో నుంచి ఏడు పో మూడు పోతే ఏడు ఉంటుంది పాయింట్కి పాయింట్ రాస్తాం ఇట్ అటు సైడ్ ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ మూడు ఉంటుంది పదమూడులో నుంచి తొమ్మిది పోయినప్పుడు నాలుగు మిగులుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నూట ఇరవై రెండో క్వశ్చన్ ఏఈ ఇక్వల్స్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అండ్ బీఈక్వల్స్ టు ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై మైనస్ టూ వై స్క్వేర్ దెన్ ఫైవ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చి ఫైవ్ ఏ మైనస్ బి యొక్క వాల్యూ ఎంత అని అడిగారు ఫైవ్ ఏ మైనస్ బి అంటే దీన్ని మనం ఈ ఏ వాల్యూని ఫైవ్తో మల్టీప్లై చేయాలి ఈ బీని ఏం చేయాలి బీని అలాగే ఉంచాలి దీన్ని మొత్తం ఫైవ్తో మల్టీప్లై చేస్తే మనకేమొస్తుంది ఐదు ముళ్ళ పదహైదు పదిహేను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ టూ జ టెన్ టెన్ ఎక్స్ వై మళ్ళీ ఇక్కడ దీంతో చేసాం దీంతో చేసాం ఇప్పుడు ఐ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఐ స్క్వేర్ వస్తుంది ఇందులో నుంచి దీన్ని మైనస్ చేయాలి ఈ బీని మైనస్ చేయాలి అన్నప్పుడు పదహైదు ఎక్స్ స్క్వేర్లో నుంచి ఐదు ఎక్స్ స్క్వేర్ పోతే ఏమవుతుంది పదహైదులో నుంచి ఐదు పోతే పది పది ఎక్కడుంది ఆప్షన్లో చూడండి ఫస్ట్లో ఉంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది అంటే మనకు సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కాదని అర్థమవుతుంది ఇంకా ఎక్స్ మైనస్ ఎక్స్ దగ్గర చూడండి ఇక్కడ మైనస్ టెన్ ఎక్స్ వై ఉంది మైనస్ టెన్ ఎక్స్ వై ఇక్కడేముంది మైనస్ త్రీ ఎక్స్ వై ఉంది మైనస్ టెన్ ఎక్స్ వైలో నుంచి ఇది మైనస్ చేయాలి అంటే మైనస్ ఇంటూ మైనస్ ఆఫ్ త్రీ ఎక్స్ వై ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ టెన్ ఎక్స్ వై ప్లస్ త్రీ ఎక్స్ వై అవుతుంది అంటే ఏమొస్తుంది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత పదికి మూడుకి ఏడు ఏడు అనేది తేడా అవుతుంది సెవెన్ ఎక్స్ ఫైవ్ ఈ పెద్దదానికి ముందు మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ రాసుకుంటాం ఎక్కడ ఉంది మైనస్ సెవెన్ ఎక్స్ వై థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇంకా లాస్ట్ మనం చేసినా చేయకపోయినా మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఈ ఫైవ్ వై స్క్వేర్లో నుంచి మైనస్ రెండు వై స్క్వేర్ మైనస్ రెండు అన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది మైనస్ అనేది ఇంకొక మైనస్ మధ్యలో వస్తుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ టూ వై మైనస్ వై స్క్వేర్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇది మైనస్ అయిపోయి ప్లస్గా మారుతుంది ఫైవ్ వై స్క్వేర్ ప్లస్ టూ వై స్క్వేర్ ఏమవుతుంది సెవెన్ వై స్క్వేర్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ సిక్స్టీన్ సెంటీమీటర్ అండ్ థర్టీ సెంటీమీటర్ దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చారు ఎంత కర్ణాల పొడవులు పదహారు సెంటీమీటర్లు మరియు ముప్పై సెంటీమీటర్లు ఒక రాంబస్ని మనం డ్రా చేస్తే దీని యొక్క పొడవెంత ముప్పై దీని యొక్క పొడవెంత పదహారు చుట్టుకొలత కనుక్కోమన్నారు చుట్టుకొలత కావాలంటే మనకి చుట్టూ ఉన్న సైడ్లది కావాలి ఇక్కడ చుట్టూ ఉన్న ఈ సైడ్ల పొడవులు కావాలి అన్నీ యాడ్ చేస్తే చుట్టుకొలత అనేది వస్తుంది కాబట్టి ఈ డయాగ్నల్ ఈ కర్ణంలో సగం ఏమవుతుంది ఫస్ట్ మనం దీని వాల్యూ ఒక సైడ్ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేద్దాం ఈ ఒక్క సైడ్ కనుక్కోవాలంటే ఇది మనం లంబకోణ త్రిభుజం అని అర్థమవుతుంది రైట్ యాంగిల్ ట్రాంగిల్ మనకు రైట్ యాంగిల్ ట్రాంగిల్లో ఈ వాల్యూ తెలుసు ఈ దీని వాల్యూ తెలుసు ఎలా తెలుసు ముప్పైలో సగం ఏమవుతుంది పదహైదు అవుతుంది ఇక్కడ పదహారు ఉంది మొత్తం ఈ పదహారులో సగం ఎంత ఎనిమిది అవుతుంది దీని పొడవు ఎనిమిది దీని పొడవు పదహైదు అన్నప్పుడు దీని వాల్యూ మనం కలుకోలేమో కర్ణం యొక్క వాల్యూ హైపోటెనిస్ వాల్యూ తెలుస్తుంది ఎలా పైతాగర స్థిరం తీరం ప్రకారం హైపోటెనిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేసినప్పుడు దీన్ని స్క్వేర్ చేసినప్పుడు వస్తుంది ఎంత ఎనిమిది స్క్వేర్ ప్లస్ పదహైదు స్క్వేర్ ఎనిమిది స్క్వేర్ ఎంత అరవై నాలుగు ప్లస్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది రెండు వందల ఎనభై తొమ్మిది అయితే ఆన్సర్ అవుతుంది రెండింటిని యాడ్ చేస్తే అయితే ఇదేంటి హైపోర్టెన్నిస్ స్క్వేర్ ఈ కర్ణం యొక్క స్క్వేర్ ఎంత హైపోటెన్ని స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రెండు వందల ఎనభై తొమ్మిది ఇక్కడ లాస్ట్లో తొమ్మిది ఉంది కాబట్టి మనం ఇది ఏ నెంబర్ యొక్క స్క్వేర్ అనుకోవచ్చు పదమూడు అయినా పదిహేడు అయినా అనుకోవచ్చు ఎందుకంటే పదమూడుని స్క్వేర్ చేసినప్పుడు మనకు మూడు మూడుల తొమ్మిది వస్తుంది లాస్ట్లో ఇంకా పదిహేడు ఇంటూ పదిహేడు చేసినప్పుడు కూడా ఏడు నలభై తొమ్మిది తొమ్మిది వస్తుంది మనకు పదమూడు స్క్వేర్ తెలిసే ఎంత అవుతుంది ఇది నూట అరవై తొమ్మిది అవుతుంది కాబట్టి కాదు పదిహేడు స్క్వేర్ అవుతుంది హెచ్ హెచ్ స్క్వేర్ ఏమవుతుంది ఇది పదిహేడు స్క్వేర్ అవుతుంది ఇది హెచ్ స్క్వేర్ అవుతుంది అన్నప్పుడు హెచ్ వాల్యూ ఏమవుతుంది హెచ్ అనేది పదిహేడు అవుతుంది అంటే ఒక్క సైడ్ ఎంత పదిహేడు సెంటీమీటర్లు ఒకటి పదిహేడు సెంటీమీటర్లు అన్నప్పుడు రాంబస్లో అన్ని సైడ్లు సేమ్గా ఉంటాయి కాబట్టి ఇది పదిహేడు సెంటీమీటర్లు అవుతుంది ఇది పదిహేడు సెంటీమీటర్స్ ఇది కూడా పదిహేడు సెంటీమీటర్లు చుట్టుకొలత అడిగినారు కాబట్టి అన్నీ యాడ్ చేస్తే మనకు చుట్టుకొలత వస్తుంది ఏమవుతుంది పదిహేడు ప్లస్ పదిహేడు ప్లస్ పదిహేడు ప్లస్ పదిహేడు పదిహేడు నాలుగులంతా అరవై ఎనిమిది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ సిక్స్టీ ఎయిట్ ఈస్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యాస్ బేస్ ఆఫ్ రేడియస్ సెవెన్ సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈస్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఈస్ ఒక క్రమవృత్తాకార స్థూపం యొక్క భూ వ్యాసార్థం ఏంటి వ్యాసార్థం సెవెన్ సెంటీమీటర్స్ మరియు దాని ఎత్తు పద్నాలుగు సెంటీమీటర్లు అయినా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత అని అడిగారు సర్క్యులర్ సిలిండర్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఎలా ఉంటుంది సర్ సిలిండర్ మనకు ఇలా ఉంటుంది ఈ సిలిండర్లో వ్యాసార్థం వ్యాసార్థం అంటే ఏంటి రేడియస్ రేడియస్ ఎంత ఇచ్చారు రేడియస్ వాల్యూ సెవెన్ సెంటీమీటర్స్ సెవెన్ హైట్ ఎంత ఇచ్చారు ఇది హైట్ అవుతుంది హైట్ వచ్చేసి ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చారు అన్నప్పుడు ప్రక్కతల వైశాల్యం ఫామ్లా ఏంటి ప్రక్కతల వైశాల్యం కరువుడు సర్ఫేస్ ఏరియాకి టూ పై ఆర్హెచ్ ఇది ప్రక్కతల వైశాల్యం యొక్క ఫామ్లా టూ ఇంటూ పై ఏమవుతుంది ట్వంటీ టూ బై సెవెన్ అవుతుంది పై వాల్యూ ఎంత ట్వంటీ టూ బై సెవెన్ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఎంత ఇచ్చారు రేడియస్ సెవెన్ ఇంటూ హెచ్ ఎంత ఇచ్చారు ఫోర్టీన్ సెవెన్కి సెవెన్కి క్యాన్సల్ అయిపోతుంది రెండు ఇంటూ ఇరవై రెండు ఎంత నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ పద్నాలుగు పద్నాలుగు నాలుగులో ఎంత పద్నాలుగు ఎం పద్నాలుగు నాలుగు యాభై ఆరు ఐదు ఉంటుంది పద్నాలుగు నాలుగు యాభై ఆరు మళ్ళీ యాభై ఆరు అన్నప్పుడు యాభై ఆరు ప్లస్ నాలుగు ఐదు యాభై ఆరు ప్లస్ ఐదు అన్నప్పుడు అరవై ఒకటి వస్తుంది సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఏమవుతుంది ప్రకతల వైశాల్యం ఆరు వందల పదహారు సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ త్రీ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ దీని వాల్యూ ఇచ్చారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అయితే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎంత అన్నారు మనకు దీన్ని చూస్తే ఐడియా రావాలి ఇది ఎలా ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉంది కదా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉంది ఇక్కడ ఏ ప్లస్ బి లాగా ఉంది అంటే ఇక్కడ ఉన్నవి సేమ్ దీన్ని ఇక్కడ స్క్వేర్ చేశారు ఇక్కడ అలాగే ఉన్నాయి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వచ్చి మరియు ఏ ప్లస్ బి వచ్చే ఫామ్లో ఏదైనా ఉందో మనకు ఉంది ఏంటది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇది ఏ ప్లస్బీ హోల్ స్క్వేర్ యొక్క ఫార్మ్లా మనం దీన్ని వీటిని ఇప్పుడు ఇక్కడ సబ్స్ట్యూట్ చేద్దాం ఏ ప్లస్ బి అన్నప్పుడు ఏమవుతుంది ఏ అంటే ఎక్స్ బి అంటే వన్ బై ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంత వన్ బై ఎక్స్ స్క్వేర్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఏ ఏమవుతుంది ఏ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే వన్ బై ఎక్స్ ఇప్పుడు ఈ ఎక్స్కి ఎక్స్కి క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మరియు ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇచ్చారు ఈ వాల్యూ ఎంత ట్వంటీ త్రీ అని ఇచ్చారు ట్వంటీ త్రీ ప్లస్ ది ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ టూ అవుతుంది ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకపోతే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ బై సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అనేది ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు సైడ్ పోతే రూట్ అవుతుంది ఏమవుతుంది రూట్ అవుతుంది అన్నప్పుడు ఈ రూట్ ట్వంటీ ఫైవ్ ఏమవుతుంది అందు రూట్ ఫైవ్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా ఫైవ్ స్క్వేర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ అవుతుంది స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అయిపోయి ఈ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది సో ఆన్సర్ ఈజ్ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ టూ టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ క్యూబీస్ దీనికోసం అయితే మనకు ఫార్ములాస్ వచ్చి ఉండాలి ఇక్కడ ఫార్ములాస్ చూడండి ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఈ ఫార్ములాస్ అయితే ఫాలో కావాలి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అన్నప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎంప్లస్ ఎన్ అవుతుంది అంటే ఏ అంటే ఇక్కడ కింద ఉన్న ప్లేస్ కింద ఏ నెంబర్ ఉందో అది ఏ అంటే బేస్ అంటే భూమి భూమి ప్లేస్లో ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు ఈ ఘాతాలను మనం యాడ్ చేస్తాం కలుపుతాం ఇంకా ఇక్కడ ఇక్కడ సేమ్గా భూమి ఉన్నప్పుడు ఈ ఘాతాలను ఏం చేస్తాం ఒకటిలో నుంచి ఇంకొకటి మైనస్ చేస్తాం అంటే పైన ఉన్న దాని నుంచి కింద ఉన్నదాన్ని మైనస్ చేస్తాం కాబట్టి ఈ ఫార్ములాస్లో ఏది సూట్ అవుతుందో ఇక్కడ చూడాలి టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ అంటే ఈ ఈ ఫామ్లో ఉంది కదా ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ మైనస్ ఎన్ ఫామ్లో ఉంది అంటే దాన్ని ఈ విధంగా రాసుకుంటే ఏమవుతుంది అది టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ బై టూ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అవుతుంది ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ బై ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అవుతుంది దీన్ని వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఎంత ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ అంటే టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ టూ టు ది ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇక్కడ ఇవి రెండు ఇటు సైడ్ తీసుకువెళ్తే ఇంటూ చేస్తాయి ఫైవ్ ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ వస్తుంది టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఇక్కడ ఇక్కడ నాలుగు ఐదులు ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు ఉంది మొత్తం కలిపితే ఎన్ని అవుతాయి రెండు ఈ ఫామ్ల ప్రకారం ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అవుతాయి అంటే టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ఇక్కడ రెండుకి ఏ పవర్ ఉంది ఎన్ ప్లేస్లో ఐదు ఉంది ఎన్ వాల్యూ ఏమవుతుంది ఐదు అవుతుంది అలాగే ఇక్కడ కూడా ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అవుతుంది అన్నప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ అవుతుంది కానీ క్వశ్చన్లో ఏమడిగారు ఎన్ క్యూబ్ విల్వ అలిగారు అంటే ఎన్ క్యూబ్ ఎన్ ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ఫైవ్ క్యూబ్ ఎంత ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఐదుని మూడు సార్లు మల్టిప్లై చేయాలి ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఐదు ఐదులెంత ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నూట ఇరవై ఐదు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ఎక్డిలేటర్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ త్రీ ఈస్ట్ ఫైవ్ ఈస్ట్ నైన్ ఈస్ట్ థర్టీన్ దెన్ ఫోర్ యాంగిల్స్ ఆర్ ఒక చతురస్రంలోని కోణాల నిష్పత్తి ఇచ్చారు చతుర్భుజంలోని చతుర్భుజం అంటే ఏంటి నాలుగు భుజాలు కలిగి ఉండాలి అది ఎలాగైనా ఉండొచ్చు ఒక చతుర్భుజంలోని కోణాలు నాలుగు కోణాలు నాలుగు యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చారు మనకు అన్ని యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు చతుర్భుజంలో ఎంత వస్తుంది మూడు వందల అరవై డిగ్రీస్ వస్తుంది అది త్రిభుజంలో అయితే నూట ఎనభై డిగ్రీలు వస్తుంది కాబట్టి వీటిని మనం త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అలా రాసుకోవాలా ఎందుకంటే ఈ ఎక్స్ ఎక్స్లు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇవే వస్తాయి కాబట్టి వీటన్నిటిని యాడ్ చేద్దాం త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ నైన్ ఎంత సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ థర్టీన్ పదిహేడు ప్లస్ పదమూడు ఎంత ముప్పై వస్తుంది ముప్పై ఎక్స్ అనేది మూడు వందల అరవైకి ఈక్వల్ అన్నారు మూడు వందల అరవైకి ఈక్వల్ జీరో జీరో క్యాన్సల్ మూడు మూడొక్కట్లో మూడు మూడు రెంట్ల ఆరు ఎక్స్ ఎంత వచ్చింది పన్నెండు వచ్చింది ఇప్పుడు ప్రతి దాన్ని పన్నెండుతో ఇంటూ చేస్తే మనకి యాంగిల్స్ అనేటివి వస్తాయి మూడు పన్నెండుల ఎంత పన్నెండు ముళ్ళ ముప్పై ఆరు పన్నెండు ఇంటూ మూడు ఎంత ముప్పై ఆరు వస్తుంది పన్నెండు ఐదులెంత అరవై వస్తుంది తొమ్మిది పన్నెండులో ఎంత వస్తుంది పన్నెండు తమ్ములు నూట ఎనిమిది వస్తుంది పదమూడు ఇంటూ పన్నెండు ఎంత నూట యాభై ఆరు వస్తుంది ఎక్కడున్న ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ థర్టీ సిక్స్ సిక్స్టీ వన్ నాట్ ఎయిట్ వన్ ఫిఫ్టీ సిక్స్ సో ఫట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ యర్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఆర్ ఫైవ్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ థర్టీన్ సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చారు లంబకోన త్రిభుజం అంటే ఎలా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది ఈ లంబకోన త్రిభుజంలో భుజాలు ఇచ్చారు ఒకటి ఫైవ్ సెంటీమీటర్స్ అంట ట్వెల్వ్ సెంటీమీటర్స్ థర్టీన్ సెంటీమీటర్స్ థర్టీన్ సెంటీమీటర్స్ అంటే అది కర్ణం అవుతుంది హైపోటెనిస్ ఎందుకంటే పెద్ద వాల్యూ కాబట్టి ఇది పదమూడు ఒకటి పన్నెండు ఒకటి ఐదు ఏరియా వైశాల్యం ఫార్ములా ఏంటి ఇలా రైట్ యాంగిల్ ట్రాంగిల్ అమ్మకునే త్రిభుజం ఉన్నప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఆఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు హాఫ్ భూమి ఎంత భూమి ఎంత ఇక్కడ ఇది భూమి అవుతుంది కాబట్టి అది పన్నెండు ఎత్తు ఎంత ఫైవ్ రెండార్ల పన్నెండు ఆరు ఇంటూ ఐదు ఎంత ముప్పై సో ముప్పై సెంటీమీటర్ స్క్వేర్ అనేది దాని వైశాల్యం అవుతుంది థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ద పెరిమీటర్ ఆఫ్ అండ్ ఐసోసిల్స్ ట్రాంగిల్ ఈస్ థర్టీ సెంటీమీటర్స్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్ ఈజ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ దెన్ ద ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ ఒక సమద్వివాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత ముప్పై సెంటీమీటర్స్ అని ఇచ్చారు దాని ప్రతి సమాన భుజము ప్రతి సమాన భుజములు పన్నెండు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నారు సమద్వి త్రిభుజం అంటే ఇలా ఉంటుంది రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే ఈ సైడ్ ఈ సైడ్ ఈక్వల్గా ఉంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది ఎంత ఇచ్చారు సమానం ఉన్నవి పన్నెండు సెంటీమీటర్లు అని ఇచ్చారు అంటే ఈ రెండు పన్నెండు సెంటీమీటర్లు ఉంటాయి చుట్టుకొలత ఎంత అన్నారు ముప్పై సెంటీమీటర్లు అంటే ఈ మూడు యాంగిల్స్ ఈ సైడ్ తెలియదు కాబట్టి ఈ సైడ్ ఎక్స్ అనుకుందాం ఈ మూడు సైడ్లు కలిపితే మూడు భుజాలు పొడవులు కలిపితే ఎంత ముప్పై సెంటీమీటర్లకు ఈక్వల్ అన్నారు ఇవి రెండు కలిపినప్పుడు ఎంత వస్తుంది మనకు ఇరవై నాలుగు వస్తుంది అంటే ముప్పైకి ఇంకా ఎంత తక్కువ ఉంది ఆరు అన్నప్పుడు ఈ సైడ్ ఆరు అవుతుంది ఆరు అవుతుంది చుట్టుకొలతో ఇచ్చారు మనకు చుట్టుకొలత ఇచ్చినప్పుడు భుజాల పొడవులు ఇచ్చినప్పుడు దాని యొక్క పొడవుల లెంత్ అనే భుజాల మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు వైశాల్యం కనుక్కోవడానికి ఫామ్లా ఏదంటే హెరాన్ ఫామ్లో యూజ్ చేస్తాం అదేంటి ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు అన్ ద రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఏంటి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి ఇక్కడ ఎస్ అంటే ఏంటి ఎస్ అంటే చుట్టుకొలత అంటే అన్ని భుజాల చుట్టుకొలతలో ఆఫ్ ఎస్ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అని రాస్తాం మనం టూ అంటే అన్ని చుట్టుకొలతలు ముప్పై బై రెండు అని రాస్తాం ముప్పై బై రెండు ఎంత వస్తుంది పదహైదు వస్తుంది కాబట్టి ఎస్ ఎంత పదహైదు సో ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు పదహైదు ఇంటూ ఎస్ ఎస్ అంటే పదహైదు కదా పదహైదులో నుంచి ఏ ఏ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ పోతే ఎంత ఉంటుంది పదహైదులో తొమ్మిది పన్నెండు పోతే మూడు మిగులుతుంది సో త్రీ ఇక్కడ కూడా ఇందులో పదహైదులో నుంచి పన్నెండు పోతే ఎంత బి పోతే మూడు మిగులుతుంది ఇంకా పదహైదులో నుంచి ఆరు పోతే ఎంత మిగులుతుంది తొమ్మిది మిగులుతుంది ఇది ఒక తొమ్మిది అవుతుంది ఇక్కడ ఇది ఒక తొమ్మిది అవుతుంది మనకు బయటికి తీస్తే రెండు తొమ్మిదిలు ఉన్నాయి కాబట్టి ఇది తొమ్మిది ఇక్కడ తొమ్మిది మూడు ఇంటూ మూడు తొమ్మిది అవుతుంది తొమ్మిది ఇంటూ తొమ్మిది ఒక తొమ్మిది బయటకు తీస్తే అంద రూట్ ఆఫ్ ఫిఫ్టీన్ సో ఏరియా ఏంటి నైన్ రూట్ ఫిఫ్టీన్ నైన్ రూట్ ఫిఫ్టీన్ అనేది వైశాల్యం అవుతుంది థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎయిట్ సిజ్ ఈక్వల్స్ టు టూ దెన్ ద వాల్యూ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఏబీసీ మైనస్ సెవెన్ బీ స్క్వేర్ ఇక్కడ ఏబీసీ వాల్యూస్ ఇచ్చారు వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే దీని వ్యాల్యూ వచ్చేస్తుంది ప్రతిక్షేపిస్తే ఇక్కడ దీని వ్యాల్యూ అనేది వచ్చేస్తుంది సో జీరో ఎక్కడుంది ఏ ఏ అనేది జీరో అన్నారు ఏ వ్యాల్యూ జీరో అయినప్పుడు జీరోతో దేన్ని మల్టిప్లై చేసినా కూడా జీరోనే అవుతుంది అన్నప్పుడు ఇది మొత్తం జీరోనే అవుతుంది ఇంకా ఏ ఎక్కడుంది ఇక్కడుంది దీని వాల్యూ కూడా జీరోనే అవుతుంది మిగిలిందేంటి సెవెన్ బీ స్క్వేర్ బి ఎంత ఇచ్చారు మైనస్ ఎనిమిది ఇచ్చారు సో సెవెన్ ఇంటూ బి దగ్గర మైనస్ ఎనిమిది రాసుకొని ఓల్ స్క్వేర్ రాసుకుంటాం మైనస్ సెవెన్ ఇంటూ ఎనిమిది ఎంబలెంత అరవై నాలుగు సో ఏడు నాలుగులెంత ఇరవై ఎనిమిది రెండు ఉంటుంది ఏడార్ల నలభై రెండు నలభై రెండు ప్లస్ రెండు నలభై నాలుగు మైనస్కి మైనస్ మైనస్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ అనేది ఆన్సర్ అవుతుంది సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇక్కడి వరకు కంటెంట్ అయిపోయింది మీకు ఇంకా ప్రీవియస్ క్లాసెస్ వినకపోతే వినండి అందులో కూడా మనం మిగిలిన పేపర్ డిస్కస్ చేసాం మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్